करोना वैरस नेपथ्य प्रजा समस्या परिष्करించాలని प्रजा संघाल आध्वर్యంలో బచ్చన్నపేట मंडल में अन्नी ग्रामाल सर्पंचులకు विनती पत्रा అందించారు ఈ సందర్భంగా రైత సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గొల్లపల్లి బాపురెడ్డి సిఐటియు జిల్లా నాయకులు బెల్లంకొండ వెంకటేష్ కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి రామగల్ల అశోక్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి నెలకు 7500 నగదు తలా 10 కిలోల ఉచిత రేషన్ బియ్యం 6 నెలల పాటు ఇవ్వాలని ప్రతి ఒక్కరికి గ్రామాల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలని ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని అర్హులైన వారందరికీ వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని గ్రామాల్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని రైతులకు రుణమాఫీ ఒకేసారి 100000 రూపాయలు మాఫీ చేయాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సర్పంచ్లకు ఇవ్వడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో జనార్దన్ శ్రీనివాస్ కృష్ణయ్య కనకయ్య బాలయ్య సీతులు మల్లేశం రాములు బాల్ నారాయణ మహేందర్ శ్రీనివాస్ రెడ్డి ధర్మరాజు రామచంద్రం ఎల్లయ్య రవీందర్ రెడ్డి రాములు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు రైత సంఘం సిఐటియు వ్యాపార కార్మిక సంఘం కులవేచ్చ వ్యతిరేక పోరాట సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు దేశవ్యాప్త పిలుపులో భాగంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచులకు మెమోరాండాలు ఇవ్వడం కార్యక్రమం జరిగింది ఈ రోజు ఈ సందర్భంగా గోపాలనార్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మధుప్రసాద్ గారి కూడా ప్రజా సంఘాల తరపున మెమోరాండం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని గ్రామంలో మెడికల్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ఈగల దోమల నివారణకు చర్యలు చేపట్టి పరిసరాల పరిస్థితులను కాపాడాలని అలాగే లాక్డౌన్ వల్ల 4 నెలల లాక్డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్న పరిస్థితి ఉన్నది ప్రతి కుటుంబానికి 6 నెలల పాటు నెలకు 7500 నగదు తలా 10 కిలోల బియ్యం ఉచిత రేషన్ బియ్యం అందించాలని అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని గోపాలనార్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సుమారు 60 కుటుంబాలకు ఇల్లు లేని పేదలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఇల్లు కట్టి నిర్మించి ఇవ్వాలని అలాగే పక్క అసైన్మెంట్ భూమిలో కూడా ఇప్పటికీ